కోరుకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో స్థానిక సర్పంచ్ బంజిగట్ల శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. విద్యుత్ సమస్యలను అధికారులకు ఎన్నిసార్లు విన్నవింటినా పట్టించుకోవటం లేదని గ్రామ సభలో విద్యుత్ అధికారులను నిలదీసి నిర్బంధించారు. చేగుంట గ్రామ ప్రజలు గత గ్రామ సభల నుంచి గ్రామ సభలలో తమ సమస్యలు విన్నవించుకున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవటం లేదని ఈ రోజు గ్రామ సభకు విద్యుత్ ఏఈ రాకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని లైన్మెన్ శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ శ్రీనివాస్ కలుగ చేసుకుని ఏఈ రాముల్ని పిలిపించగా తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరారు. ఒక్కోటిగా సమస్యలు పరిష్కరిస్తామని ఏఈ అనగా గత కొన్ని సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆగ్రహం చెందిన గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీలోని రూమ్ లో ఏఈ రాములు, లైన్మెన్ శ్రీనివాస్, సబ్ ఇంజనీర్ వంశీలను రూమ్ లో వేసి తాళం వేశారు. విషయం తెలుసుకున్న చేగుంట 2వ SI పోచయ్య విద్యుత్ అధికారులను విడిపించి సమస్యలను సానుకూలంగా తీర్చుకోవాలని గ్రామ ప్రజలను అక్కడి నుంచి పంపించారు. చేగుంట గ్రామాన్ని గ్రామ పంచాయతీ పక్కనున్న వాడే మెంబర్లం మీ యొక్క సర్పంచ్ గారి ఆధ్వర్యంలో విజ్ఞప్తి ఏమనగా గత 3 నెలల నుంచి మాకు సీసీ రోడ్ వేసి మధ్యలో సెంటర్లో పోల్ పెట్టింది. పోల్ తీయమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మమ్మల్ని పట్టించుకుంటలేరు. దీనికి డీడీ కట్టమంటే కరెంట్ డీడీ కూడా కట్టించి ఇచ్చినాము. దీనికి 12 ఫీట్ల రోడ్ ఉంది ఎంట్రెన్స్ కూడా. మాకు 10 ఫీట్ల రోడే చూపిస్తున్నారు. దానికి ఎవిడెన్స్ కాపీ 12 ఫీట్ల రోడ్ది ఈ కాపీ మీకు సమర్పిస్తున్నాము. ఈ రోడ్డు బెడల్పు చేయమంటే రోడ్డు బెడల్పు చేయకుండా వాడిని అడ్డం కట్టలు కట్టి డిస్టర్బెన్స్ అవుతుంది మాకు. ఓకే గారు, ఇప్పుడు ఎంతోసేపు తిరిగినా కానీ రోజు ప్రతిరోజు తిరిగినా కానీ మాకు ఇది లేదు, అది లేదు, ఈ కాపీ లేదు, ఆ కాపీ లేదు అనుకుంటే మమ్మల్ని ఇబ్బంది పడేస్తుంది. మాకు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత చెప్పినా పట్టించుకుంటారు. దయచేసి దీని మీద రక్షణ కర్తవ్యం చేసి ఫోన్ ఎట్లనైనా చేసి తీపియాలని విజ్ఞప్తి చేస్తున్నాను.